ప్రపంచం అంతా భయాందోళనలో ఉంది. ప్రపంచం అంతా అమెరికా అధ్యక్షుడైనా, బ్రిటన్ అయినా, రష్యా అయినా, చైనా అయినా, భారతదేశ ప్రధాని అయినా, వీరంతా కరోనా వైరస్ కి భయపడుతున్నారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధాన కార్యదర్శి గారు చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారు. ఎందుకో స్థానిక సంస్థల ఎన్నికల గురించి నెల రోజులు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారిని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, జనసేన ఎన్ని డిమాండ్లు పెట్టినా, ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోని కమిషనర్ రమేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ జిల్లాల్లో సగం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయిందాకా నిద్రపోతున్న కమిషనర్ రమేష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలని చూస్తూ నిద్ర నటించిన కమిషనర్ రమేష్ కుమార్, ఆయన తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కమ్మ కులం కాబట్టి ఎన్నికలు వాయిదా వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సగం జెడ్పీటీసీలు రాయలసీమ జిల్లాల్లో ఇష్టానుసారం వారు విత్డ్రాల్ చేయించుకునేదానికి పూర్తిగా సహకరించినటువంటి కమిషనర్ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా 95 నుంచి 2004 దాకా, 14 నుంచి 19 దాకా రమేష్ కుమార్ గారు ఎక్కడున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రమేష్ కుమార్ గారు ఏ పదవుల్లో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏ పదవుల్లో ఉన్నాడు? గవర్నర్ నరసింహన్ గారి దగ్గర చేరి అనునిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద చెడుగా కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏం చేశారో ఎవరికి తెలియదు. రమేష్ కుమార్ గారిని తెలుగుదేశ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కోరారా ఎన్నికల కమిషనర్ గా? ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు తెలుగుదేశం పార్టీ బిశ్వాల్ గారి పేరు పంపిస్తే ఆయన సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారిని ఏరి కోరి గవర్నర్ గారు ఒత్తిడి చేసి ఈ నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఎవరు కోరారు రమేష్ కుమార్ గారిని? తెలుగుదేశం పార్టీ కోరిందా, లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజగురువు గవర్నర్ నరసింహన్ గారి చేత చెప్పించారా? ఈరోజు రమేష్ కుమార్ గారు కమ్మ కులం, చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులం, ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆయన మాకు ఎన్నికలు వాయిదా వేశాడని మాట్లాడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది కమ్మ కులం, నిమ్మగడ్డ ప్రసాద్ గారిది ఏ జాతి? నిమ్మగడ్డ ప్రసాద్ అసలు కమ్మ కులంలో పుట్టాడా లేదా అనేది ఈరోజు చెప్పండి. మీతో కలిసి వ్యాపారాలు చేసి, మీతో కలిసి జైళ్లకు పోయి, మీతో కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఏ కులం చెప్పండి? చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని ఆపాదిస్తారా? తెలుగుదేశం పార్టీకి కులాన్ని ఆపాదిస్తారా? ఈ రాష్ట్రంలో ఎవరు అధికారులకున్నా, ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు పరిధి దాటి ఎన్నికల కమిషనర్ కమ్మ కులం కాబట్టి ఎన్నికలు వాయిదా పడ్డాయి అంటున్నారు? ఎవరైతే ఎన్నికల కమిషనర్ది కమ్మ కులం అని మీరు తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారో ఆ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీని రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా నష్టం చేశాడు. దానికి మేము కంప్లైంట్లు చేస్తున్నాం. ప్రతి దానికి కులాలను అడ్డం పెట్టి
బోగస్ ప్రచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కమ్మ కులం ఉండాలా వెళ్ళిపోవాలా డిసైడ్ చేయండి, ఒక ఆర్డినెన్స్ తేండి, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులం ఖాళీ చేసి వెళ్ళండి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి, కమ్మ కులం పోలీస్ అధికారులు రాజీనామా చేస్తారా లేక వెళ్ళిపోతారా తేల్చుకోండి, కమ్మ కులస్తులు ఈ రాష్ట్రంలో ఉండొద్దని ఒక ఆర్డినెన్స్ తేండి. అమరావతి పొలాలు కమ్మ కులం, అధికారుల్లో పోస్టింగ్లు కమ్మ కులం, ఆఖరాకి ఎన్నికల కమిషనర్ కాడికి పాకింది వైరస్. ఎవరు అధికారంలో ఉన్నా ఏ కులస్తులు లేరా, ఒక్క ఈ కులమేనా? ఉపరాష్ట్రపతి మన్నించాలా వారిని ప్రస్తావిస్తున్నందుకు. ఉపరాష్ట్రపతి గారిది కూడా కమ్మ కులమే, ఎందుకు మీ మంత్రులందరూ లేఖలు రాశారు అయ్యా కమ్మ కులానికి చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ రాష్ట్రానికి నిధులు ఇప్పొచ్చున్నారు, మననే లేఖలు రాసినట్టున్నారు, ఎందుకు రాశారు? రామోజీరావు గారిది ఏ కులం? ఎన్నికలకు ముందు రామోజీరావు గారి దగ్గర పోయి సాష్టాంగ నమస్కారాలు చేశారే, ఏ కమ్మాలలో లేడా రామోజీరావు గారిది ఆ కులం కాదా? ఈరోజు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈనాడు అన్నిటికీ కూడా కులాన్ని ఆపాదిస్తున్నారే, తెలుగుదేశం పార్టీ ముందు నుంచున్నటువంటి పత్రికలకి వ్యవస్థలకి ఏంటి దౌర్భాగ్యం? ఈ దేశంలో ఎక్కడా లేదు కులాల పరంగా చీలిపోయినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్. ఎస్సీలు బీసీలు ఎంబీసీలు అగ్రవర్ణాలుగా నిట్ట నిలువున చీలిపోయి 30 సంవత్సరాలుగా అక్కడ రాజ్యాంగం రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుకోవటం లేదు. కులాల వారీగా పార్టీలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి గుర్తించుకోండి, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రి మహేంద్రనాథ్ ఎస్సీ నుంచి ఏ పార్టీలు అయ్యాడు? మొట్టమొదటి దళిత స్పీకర్ ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరన్నా? ప్రతిభా భారత రాష్ట్రానికైతే దేశానికి బాలయోగి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎన్డీఏలో, యుఎన్పిఏలో, నేషనల్ ఫ్రంట్, భారతదేశానికి పలానే రాష్ట్రపతి ఉండాలా, ఎస్సీల నుంచి ఎవరు కాలేదు, కేఆర్ నారాయణగన్ గారు ఉండాలని ఎవరు ప్రతిపాదించారు? అబ్దుల్ కలాం గారిని కులం చూసి ఇచ్చారా? లేక ఒక దేవేంద్ర గౌడ్, ఒక యనమల రామకృష్ణుడు, ఒక మాధవరెడ్డి, ఒక జానారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? పదే పదే ఒక సామాజిక వర్గాన్ని, ఒక కులాన్ని రాజకీయాల్లో కేసీఆర్ ఎవరు? కేసీఆర్ ఏ పార్టీ? చంద్రబాబు నాయుడు గారు కదా ప్రోత్సహించింది. నిరంతరం ప్రతి దానికి కులం కులం కమ్మ కులం చెప్పండి. కర్ణాటకలో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి ఏదన్నా చెప్తే అందరూ వెళ్ళిపోతారు, మూటా ముల్లి సర్దుకొని అదేనా ఉంటే చట్టం దాన్ని. ఇది మంచి పద్ధతి కాదు. కులాల కుంపటి వైషమ్యాలు రెచ్చగొట్టి పదే పదే మాకు వ్యతిరేకైనా మాకు నష్టం చేసిన కమిషనర్, ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అసహించుకుంటున్నారు ఈ మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా. ముఖ్యమంత్రి ఒకవైపున చీఫ్ సెక్రటరీని, మరొక వైపున ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకొని, చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి స్థాయిలో కులాల ప్రస్తావన చేస్తే ఇంకా అసలు కింది స్థాయిలో ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.